Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ కంట తడి పెట్టిన వేళ అసలేం జరిగిందంటే, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చాలా గంభీరంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో ఆయన రూపాన్ని చూడడం కూడా కష్టమే. అదే సమయంలో చాలా సందర్భాలలో ఆయన చలాకీకి కూడా ఉంటారు. జోకులు వేస్తారు, ప్రజలతో కలిసి నవ్వుతారు. కానీ ఎప్పుడూ కూడా కంటతడి పెట్టడం, వలవల కన్నీరు కార్చడం వంటివి మనకు తెలియదు. అసలు దేశాధినేతకు అంత అవసరం ఎందుకు వస్తుంది? అయితే ప్రధాని మోదీ తాజాగా కన్నీరు పెట్టారు. అది కూడా వర్చువల్గా జరుగుతున్న సమావేశంలో ఆయన ఒక్కసారిగా కన్నీటి పర్యంతమై రెండు కళ్లను తన తువాలతో ఒత్తుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. మరి ఆ ఘటన ఏంటి, ఎందుకు జరిగింది అంటారా? తీవ్ర భావోద్వేగం నిండిన ఆ సన్నివేశం ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు, దృష్టిలోపంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కుమార్తెతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఒక్కసారిగా కంటతడి పెట్టారు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గుజరాత్లోని భరూచ్ నగరంలో నిర్వహించిన ఉత్కర్ష సమారోహ కార్యక్రమంలో వర్చువల్గా హాజరై లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంధుడైన ఓ లబ్ధిదారుడిని, మీ కుమార్తెలను ఉన్నత చదువులకు పంపిస్తారా అని మోదీ ప్రశ్నించారు. దీంతో అతను తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరు డాక్టర్ కావాలనుకుంటున్నట్లు తెలిపారు. అక్కడే ఉన్న అతని కుమార్తెను లైన్లోకి పిలిచిన మోదీ, వైద్య విద్యనే ఎందుకు ఎంచుకున్నావని అతడి కుమార్తెను మోదీ అడిగారు. దానికి, నా తండ్రి పడుతున్న బాధను చూసి నేను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. నా తండ్రి అంధుడు కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యను వైద్యంతో నివారించాలనేది నా లక్ష్యమని సమాధానమిచ్చింది ఆ యువతి. ఆమె సమాధానం విన్న మోదీ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఆ వెంటనే ఆయన కంటి వెంబడి జలజల కన్నీరు ఉబికి వచ్చింది. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయారు. భుజంపై ఉన్న తువాలను తీసుకుని రెండు కళ్లను అద్దుకున్నారు. కొన్ని నిమిషాల తరువాత సర్దుబాటు చేసుకుని, నీ ప్రేమే నీ బలం అంటూ యువతిని మెచ్చుకున్నారు. వితంతువులు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆర్థిక సాయం అందించే 4 రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 100% లబ్ధిదారులకు అందుతున్న క్రమంలో ఉత్కర్ష సమారోహ కార్యక్రమాన్ని నిర్వహించింది భరూచ్ జిల్లా యంత్రాంగం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, ప్రభుత్వ పథకాలు 100% ప్రజలకు చేరువవడం వల్ల వివక్షకు తెరపడింది. ఇప్పుడు వాటి ప్రయోజనాలు పొందేందుకు సిఫార్సులు అవసరం లేదు. అలాగే బుజ్జగింపు రాజకీయాలకు సైతం ముగింపు పలికినట్లయింది. ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే అవి కాగితంపైనే ఉండడం లేదా అర్హులు కాని వారు వాటి ప్రయోజనాలు పొందడం వంటివి జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు.